నవీపేట్ మేకల సంత వల్ల ప్రతి శనివారం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలక వర్గం తీరు పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నవీపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంత నిత్యం వివాదాలతో ఆర్టీసీ ప్రయాణికుల పాలిట ప్రజల పాలిట శాపంగా మారింది. శనివారం వచ్చిందంటే చాలు, మేకల సంత నిర్వహణ ప్రదేశం సరిపోకపోవడంతో మేకల కొనుగోలు అమ్మకాలతో నవీపేట ప్రయాణ ప్రాంగణం కిక్కిర్సిపోతోంది. ప్రయాణికులు కనీసం బస్టాండ్లోకి ప్రవేశించలేని దుస్థితి ఏర్పడింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరకు నిత్యం వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణాలు చేస్తుంటారు. శనివారం నిర్వహించే ఈ మేకల సంతతో ప్రయాణ ప్రాంగణం ప్రైవేటు వాహనాలకు పార్కింగ్గా మారింది. ఈ పార్కింగ్ల వల్ల ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా లాభం లేకపోగా బస్సులు బస్టాండ్లోకి రాకపోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మేకల సంత నిర్వాహకులకు గ్రామ పంచాయతీ పార్కింగ్ ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూపించకపోవడం తో భారీ వాహనాలు రోడ్లపై మరియు వివిధ కాలనీల్లో నిలుపుతుండడంతో వాసర ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులు సిబ్బంది లేరంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు బస్టాండ్ చుట్టుపక్కల ప్రదేశాలు బీసీ హాస్టల్, ఉర్దూ మీడియం స్కూలు పక్కనే చనిపోయిన మేకలను పడేసి ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ప్రయాణికులు, అధికారులు మరియు గ్రామ పంచాయతీ తీరుపై మండిపడుతున్నారు. మేకల క్రయ విక్రయాలు జరిపే వ్యక్తులు కూడా సంత నిర్వహణ వేరే చోటికి తరలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవీపేట్ గ్రామ పంచాయతీ పనితీరుపై మొదటి నుండి అనుమానాస్పదంగానే ఉందంటూ పలు ఆరోపణలు ఉన్నాయి. 2018 సంవత్సరంలో 24 లక్షల పలికిన మేకల సంత 2019 36 లక్షలు పలికింది. నిర్వాహకులు డబ్బు చెల్లించకపోవడంతో తిరిగి వేలంపాట నిర్వహించారు. అయితే ఈ వేలంపాటలో మండల కేంద్రానికి చెందిన ఓ నేత చక్రం తిప్పి వేలానికి ఎవరు రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వినని వారికి డబ్బు ఎరచూపి చివరికి 18 లక్షలకు వేలం ముగించారు. దీనిపై మండలానికి చెందిన పలువురు డిపిఓకి ఫిర్యాదులు కూడా చేశారు. మామూళ్ళ ప్రభావమే, రాజకీయ ఒత్తిడి తెలియదు, కానీ అధికారులు విషయాన్ని మరుగున పడేశారు. ఈ తతంగాన్ని తెలుసుకున్న ప్రజలు తీవ్ర స్థాయిలో పాలక వర్గంపై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు, పాలక వర్గము తమ మొండి వైఖరిని మార్చుకోకపోవడము మామూళ్ళ మత్తులో తూగుతుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని అతిపెద్ద మేకల సంతగా పేరు గాంచినటువంటి నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మేకల సంతలో అధికారులు మరియు పాలక వర్గం నిర్లక్ష్యం వల్ల ప్రజలకు మరియు స్థానిక ప్రయాణికులకు, బస్టాండ్లోని స్థానిక ప్రయాణికులకు మరియు నవీపేట గుండా బాసర వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇక్కడ అత్యధికంగా వేలం సంత ద్వారా వచ్చినటువంటి డబ్బులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధికారులు మరియు పాలక వర్గం సరైన రీతిలో ఖర్చు పెట్టకుండా ప్రజలకు మరియు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరియు ఇక్కడ నవీపేట ప్రధాన బస్టాండ్లో విచ్చలవిడిగా వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మరియు ఈ ఆర్టీసీ యొక్క బస్సులు కూడా లోనకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. రాక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు మరియు స్థానిక పాలక వర్గము మరియు అధికారులు ఇట్టి వాటిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యం ప్రజల అవసరాలకు వాడే బస్టాండు ఈరోజు పశువులకు విక్రయాలకు అనుగుణంగా తయారు చేస్తున్న వ్యాపారులు ఈరోజు ప్రయాణికులు వాళ్ళ సౌకర్యాల కోసం వారు ప్రయాణం చేసేందుకు వీలుగా ఈరోజు బస్టాండ్ ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడం తక్కువైపోయింది. ఈరోజు బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు అందరూ కూడా ఇష్టానుసారం ఉపయోగించుకుంటున్నారు. కావున ఈ ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క సౌకర్యం దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ అందరూ అన్ని రకాలుగా స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.